రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున మెదక్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేశానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో సుమారు 16 సంవత్సరాల నుండి ఏ పదవులు ఆశించకుండా పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానన్నారు. శ్రీపాద ట్రస్ట్ ద్వారా సైతం గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో 60 లక్షల ఆర్యవైశ్యులు ఉన్నారని, కాగా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 6 లక్షల ఆర్యవైశ్యులు ఉన్నారని తెలిపారు. పేద ప్రజలకు రైతులకు ఎన్నో సేవలు చేసిన తనకు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం సుమారు 60 లక్షల వరకు ఉండడం జరుగుతుంది. మా సామాజిక వర్గం మేము మెదక్ పార్లమెంట్ నుంచి మాత్రం ఈసారి టీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఆర్యవైశ్య సామాజిక వర్గానికి కేటాయించాలని నా యొక్క ప్రధానమైన డిమాండు. దయచేసి కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న కావచ్చు, అదేవిధంగా మన మంత్రి హరీష్ అన్న, అదేవిధంగా మరి మన స్థానిక ఎమ్మెల్యే మదనన్న గారి ఆశీర్వాదంతో నేను తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి కూడా మరి చురుగ్గా పనిచేస్తూ పార్టీ కోసం నా వంతు సేవ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈసారి మరి పార్లమెంటు స్థానాన్ని నాకు కేటాయించాలని నేను కోరడం జరుగుతుంది. ఎందుకంటే మరి నేను గత 15-16 సంవత్సరాల నుంచి కూడా నర్సాపూర్ నియోజకవర్గమే కావచ్చు, మెదక్ జిల్లాలో నా మరి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ మరి ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మరి మెదక్ పార్లమెంటు స్థానాన్ని మా కేటాయించాలని నా యొక్క కోరిక.